సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీ పరిధిలోని మహమ్మద్ షాపూర్, తిరుమలాపూర్, హిందూప్రియాల్, హైమద్ నగర్ గ్రామాలతో పాటు పలు గ్రామాలలో 5027 మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సడలింపు రావడంతో దాదాపు నెల రోజులుగా ఇండ్లకై పరిమితమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ జీవనాన్ని గడిపిన ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పనులకు సడలింపు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకొని పనులలో నిమగ్నమైనారు. గ్రామాలలో ప్రజలకు నూతన జాబ్ కార్డు పొందడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలను అందజేసి నూతన జాబ్ కార్డును పొందుపరుచుకోవాలన్నారు. అలాగే గ్రామాలలో తమ పంట పొలంలోకి చెరువు మట్టిని తరలించుకునేందుకు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శికి రైతు పట్టాదారు పాస్ పుస్తకాలు జిరాక్స్ కంపెనీ అందజేసి మట్టిని తమ పొలాలకు తరలించుకోవచ్చన్నారు. దౌలతాబాద్ ఎంపీడీఓ మచ్చేందర్. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన మండలం లోపల ఉపాధి హామీ పనులు దాదాపు 5000 మందితో విస్తృతంగా చేపట్టడం జరిగింది. ఇట్టి ఉపాధి హామీ పనులలో ముఖ్యంగా చెరువులో నుంచి ఒండుమట్టి తరలించే పని, భూమి అభివృద్ధి పనులు, ఫిష్ పాండ్ పని, అలాంటి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కరోనా యొక్క లాక్డౌన్ కాలంలో ప్రజలందరూ ఉపాధి హామీ పనులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరికి కూడా జాబ్ కార్డు లేకున్నా కానీ వారు జాబ్ కార్డు తీసుకోవడానికి మనకు ఆధార్ కార్డు, వారి యొక్క బ్యాంక్ అకౌంట్ని మన యొక్క పంచాయత్ సెక్రటరీకి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పనులు మంజూరు చేసుకోవాలంటే ల్యాండ్ డెవలప్మెంట్ లాంటి పనులు మంజూరు చేసుకోవడానికి వారి యొక్క పాస్బుక్కు జిరాక్స్ కాపీని మన యొక్క పంచాయత్ సెక్రటరీకి ఇస్తే అలాంటి పనులు మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి రైతులు మరియు కూలీలు ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని ఉపాధి హామీ పనులు వేగవంతం చేయడానికి తోడ్పడతారని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. అందరికీ థ్యాంక్ యూ.